అందరికీ నమస్కారం. కొంతమందికి అప్పుడప్పుడు ఒంటి మీద గుల్లలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న కాయల్లాగా, కురుపుల్లాగా, కొద్దిగా సెగ్గడ్డల్లాగా. ఇలాంటి గుల్లలు ఎప్పుడన్నా వస్తే వాటిని వేడి గుల్లలు అంటుంటారు. అది కొంచెం ఎరుపెక్కి నొప్పి వస్తుంది, కాస్త పగిలేదో చీమో పసర్ లాంటిది ఏదో బయటకు వచ్చేస్తుంది, మానిపోతుంది, మళ్ళీ ఇంకో ప్లేస్లో వస్తుంటుంది, అక్కడ కొద్దిగా మచ్చ పడుతుంది, రెండు మూడు నెలలకు ఆ మచ్చలు పోతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి. ఇలాంటి వేడి గుల్లలు అనేవి చాలామందికి పిర్రల మీద, వీపు మీద, ఇలాంటి భాగాల్లో కూడా, అప్పుడప్పుడు ముఖం మీద ఇట్లా ఎక్కువగా వస్తుంటాయి ఈ ప్రాంతాల్లో, ముఖ్యంగా తొడల మీద. ఇలాంటి వేడి గుల్లలు అనేవి వేడి చేస్తే వస్తాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి వేడి చేసినందుకు వేడి గుల్లలు వస్తాయా అసలు ఏమిటి అని ఆలోచిస్తే ఇది తప్పు. మన పెద్దలు ఏంటంటే ఏదో ఒకటి అర్థమయ్యే భాషలో చెప్పాలి కదా డాక్టర్స్ లేని రోజుల్లో. అలా ఏదైనా వచ్చిందనుకోండి, నేను చెప్తే వినలేదు, నువ్వు పచ్చళ్ళు ఎక్కువ తిన్నావు అందుకని వేడి చేసింది అని ఇట్లా అటాటి మాటలు మాట్లాడి వాడిని ఒక ట్రాక్లో పెట్టడానికి, మంచి వైపు తీసుకెళ్ళటం కోసం, ఓహో వేడి తగ్గాలి అందుకని వేడి తగ్గాలంటే అమ్మా నాన్న చెప్పినట్టు వినాలి అందుకని నీకు వచ్చినాయని చెప్తే వాడు వింటాడని, అలాంటి వేడి చేయటం వల్ల నీకు వచ్చినాయని ఒక మాయ మాట అట్లా చెప్పి అలవాటు చేశారు. ఇట్లా ఏదొచ్చినా వేడి వేడి అనే దాని మీద తోసేస్తూ ఉంటారు అందరూ. ఇది తప్పు. అసలు వేడి చేస్తే వేడి గుల్లలు రావు. ఎందుకు వస్తాయి అక్కడ ఏమిటి అంటే, అది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల అక్కడ గుల్లలాగా ఉండే ఇన్ఫెక్షన్ అక్కడ అన్నీ కూడా బయటికి పగిలిపోయి బయటకు వచ్చేస్తున్నది అన్నమాట. ఇంకొంతమందికి అక్కడ ఏదన్నా టాక్సిన్స్ డిపాజిట్ అయినప్పుడు కూడా బాడీ దాన్ని క్లీనింగ్ ప్రాసెస్లో ఆ వ్యర్థాలన్నింటినీ కూడా అలా బయటికి పంపేస్తూ ఉంటుందన్నమాట. అది ఏదున్నా కానీ అక్కడ ఇన్ఫెక్షనో వ్యర్థాలో అంతే, అంతేకాదు వేడి చేయటం అనే దానివల్ల కాదు. మరి ఇట్లాంటివి తగ్గాలంటే మీరేం చేయాలి? ఎప్పుడు మీకు ఇట్లాంటివి అనిపించినా మీరు ఒక మూడు నాలుగు రోజులు హనీ లెమన్ వాటర్ ఫాస్టింగ్ చేయండి. రోజు ఒక ఐదు ఆరు సార్లన్నా తేనె నీళ్లు కలుపుకుని త్రాగండి. రోజులో మరి మంచినీళ్ళు 4 లీటర్లు తాగుతాం కదా మనం, తేనె నీళ్ళు మధ్యలో మంచినీళ్ళు తాగుతూ ఫాస్టింగ్. ఫాస్టింగ్ ఎలా చేయాలనేది డీటెయిల్డ్గా ఆ వీడియో చూసి కొంచెం బాగా అవగాహన కలిగించుకుని చేయండి. 4 డేస్ అన్న 5 డేస్ అన్న హనీ లెమన్ వాటర్ ఫాస్టింగ్ చేస్తే ఈ టాక్సిన్స్ కానీ ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చాలా బాగా తగ్గిపోతుంది. మన బాడీలో రక్షణ వ్యవస్థ అంతా రంగంలో దిగి అక్కడ హీలింగ్ చేసేస్తాయి అన్నమాట. అందుకని ఫాస్టింగ్ చేస్తే మీరు మందులు ఎక్కర్లేదు. నీళ్లు త్రాగటం వల్ల అసలు ఇబ్బంది ఉండదు. అసలే వేడి చేసిందంటే తేనె తాగమంటున్నారు అని అనుకోవచ్చు. తేనె వేడి చేయదండి, నీళ్లు తాగకపోతే ఇబ్బందులు అనిపిస్తాయి. మంచినీళ్ళు తాగినందుకు వేడి చేయకుండా ఉంటుందన్నమాట. మనకి రోజుకి 4 లీటర్లు మంచినీళ్ళు త్రాగండి. కొబ్బరి నీళ్ళు కూడా త్రాగవచ్చు, 1-2 బొండాలు మీరు తేనె నీళ్ళతో పాటు. ఇలా వేడి గుల్లలు తగ్గడానికి 4-5 రోజులు ఫాస్టింగ్, తర్వాత 2-3 రోజులు అన్న జ్యూస్ ఫాస్టింగ్ చేయండి, 2-3 రోజులు ఫ్రూట్ ఫాస్టింగ్ చేయండి. జ్యూస్ ఫాస్టింగ్, ఫ్రూట్ ఫాస్టింగ్ టైం టేబుల్ షెడ్యూల్ అంతా కూడా మన యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి కాబట్టి వాటిని చూసి ప్రాక్టీస్ చేయొచ్చు. రోజుకు 5 సార్లు జ్యూసులు తాగుతాం తర్వాత. అప్పుడేమవుతుంది, జ్యూసులు త్రాగటం వల్ల, ఫ్రూట్ ఫాస్టింగ్ చేయటం వల్ల ఈ టాక్సిన్స్ అన్నీ ఎలిమినేట్ అవుతాయి. డీటాక్సిఫికేషన్కి, లివర్కి న్యూట్రియంట్స్ అన్నీ బాగా అందినాయి అనుకోండి జ్యూసులు ఫ్రూట్స్ ద్వారా, చక్కగా క్లీన్ చేసేసుకుంటుంది అనమాట. బ్లడ్ అంతా ప్యూరిఫై అయిపోతుంది. అక్కడ ఉండే బ్యాక్టీరియాలను బాడీ ప్రొటెక్ట్ చేసి, అంటే క్లీన్ చేసి చంపేయటానికి కూడా పోషకాలు ఎక్కువ కావాలి. అందుకని యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉండే జ్యూసులు ఫ్రూట్స్ మనం ఇస్తాం కాబట్టి డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది అనమాట. ఇక ఇట్లా అయ్యాక మీరు ఆహారంలోకి వస్తారు. అక్కడ నుంచి డైలీ రోజు 4-5 లీటర్స్ మంచినీళ్ళు త్రాగటం కంపల్సరీ, ఒక అలవాటుగా మార్చుకోండి. ఇక ఫర్దర్గా గుల్లలు రాకూడదు, ఉన్నాయేవో పోతాయి, మళ్ళీ గుల్లలు రాకూడదంటే మంచినీళ్ళు 4-5 లీటర్లు తాగటం, రోజుకు 2 సార్లు నీళ్లు తాగేసి ఉదయం పూట 2 సార్లు మోషన్ అయ్యేటట్టు చేయటం, మూడవది ఉదయం ఒక జ్యూస్ కంపల్సరీ త్రాగటానికి ట్రై చేయండి. ఉదయం ఈ 6-8:30 వెజిటబుల్ జ్యూసు, క్యారెట్, టమాటో, బీట్రూట్ కీర వేసుకుని, సాయంకాలం 5-5:30 ఒక గ్లాస్ పళ్ళ రసం త్రాగటానికి ట్రై చేయండి. ఈ జ్యూసులు రోజు త్రాగితే అసలు అలాంటి ఇన్ఫెక్షన్స్ బాడీలో మళ్ళీ రాకుండా, టాక్సిన్స్ పేరుకోకుండా జ్యూసులు సపోర్ట్ చేస్తాయి అన్నమాట. 4వది ఎర్లీ డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ తినండి, ఎవరైనా సరే మంచిది. ఎర్లీ డిన్నర్ ఫ్రూట్స్ తినటం వల్ల ఏం అడ్వాంటేజ్ కలుగుతుంది మనకి? ఎర్లీగా తినేసినందువల్ల అరిగిపోతుంది 8:30 కల్లా, రైట్ 8:30 నుంచి రేపు ఉదయం మళ్ళీ తినే వరకు బాడీ రిపేరు క్లీనింగ్ చేసుకుని ఏ రోజు టాక్సిన్స్ని ఆ రోజు క్లీన్ చేసేసుకుంటుంది కాబట్టి బాడీలో డిపాజిట్ కాకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ మనకి ఆ వేడి గడ్డలని అసలు రానే రావన్నమాట.
ఎర్లీ డిన్నర్ బెస్ట్ ఓన్లీ ఫ్రూట్స్ అనేది బెస్ట్ హ్యాబిట్ అన్నమాట ఇట్లాంటి రాకుండా చేయడానికి. ఈ మూడు నాలుగు నియమాలు మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి, ఇక ఫర్దర్గా రాకుండా ఉంటాయి. ఉన్న మచ్చలు కూడా రెండు మూడు నెలలు ఇట్లా ఫాలో అవుతుంటే శుభ్రంగా క్లియర్ అయిపోయి నార్మల్ స్కిన్ వచ్చేస్తుంది అన్నమాట. మరి ఇట్లా ఆచరిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.